బజార్హత్నూర్ మండల కేంద్రంలోని పిప్రి గ్రామానికి చెందిన యాళ్ల గంగయ్య అనే రైతు తన పంట చేనులోని శనగకుప్ప కాలిపోయినందున ఆ యొక్క రైతు వివరాలను మరియు తనకున్న 3 ఎకరాల్లో రబీలో వేసిన శనగ పంటను పరిశీలించి ఆ యొక్క రైతు వివరాలను రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెప బొర్రన్న నమోదు చేసుకోవడం జరిగింది. దాదాపుగా పంట దిగుబడి 25 క్వింటాలు ఉంటుందని, శనగ పంట కాలి బూడిదయ్యిందని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెప బొర్రన్న పరిశీలించి దాదాపుగా 1,30,000 వరకు వచ్చే ఆదాయాన్ని కోల్పోవడం జరిగిందని ఆయన అన్నారు. ఇట్టి కాలిపోయిన పంటకి మన జిల్లా కలెక్టర్ స్పెషల్ గ్రాంట్ నుండి మానవతా హృదయంతో చెల్లించి ఆ కాలిపోయిన పంటకి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జక్క మల్లన్న, రాజారెడ్డి, రాజు, గంగయ్య తదితర రైతులు పాల్గొన్నారు.